వీడియో చూస్తున్న సోదర సోదరీమణులందరికీ కూడా భాస్కర్ కిళ్ళి నమస్కారాలండి. చాలా రోజుల తర్వాత నేను ఇలా మీ ముందుకి ఈ వీడియో రూపంలో వస్తున్నాను. ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే సువార్తలు, స్వస్థత సభలు. ఈ సువార్తలు కానీ లేక స్వస్థత సభలు అనేవి సమాజంలో ఎటువంటి ఆందోళన కలుగజేస్తున్నాయి, ఎటువంటి విద్వేషాలను రేపుతున్నాయి, అసలు ఈ రెండూ కూడా అంటే నైతికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా అసలు ఇవి కరెక్టా కాదా అనే విషయాల గురించి కొంచెం చర్చిస్తూ నేను మీకు ఈ వీడియోలో కొన్ని అంశాలని చెప్పదలుచుకున్నానండి. అయితే స్ట్రైట్గా నేను విషయంలోకి వెళ్ళే ముందు ఒక అంశం గురించి కొంత క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే శివశక్తి చాలా వరకు మాస్గా వెళ్తుంది, శివశక్తి మాస్గా పనిచేస్తుంది, వాళ్ళు చేసే పనులు కానీ లేకపోతే అందులో ఉన్న వ్యక్తులు కానీ చాలా మాస్గా ఉన్నారు అని చెప్పి కొంతమంది వ్యక్తులు లేదా ఇంకొంతమంది అనుకోవడం కానీ అంటే ఫీడ్బ్యాక్ అనేది మా వరకు రావడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం వాళ్ళందరికీ కూడా స్పష్టం చేయదలిచాను. అదేమిటంటే చాలా వరకు ఈ క్రైస్తవ మత మాఫియా అని కానీ లేకపోతే ఈ క్రైస్తవ పాస్టర్ల మాఫియా లేకపోతే ఈ క్రైస్తవ పేరు పెట్టుకొని ఈరోజు సమాజంలో ఉన్న కొంతమంది దొంగలు చేసే పనులకి చాలా వరకు బాధితులు ఎవరు అంటే ఈ మాస్గా ఉన్న మాస్ పీపుల్ అంటే అట్టడుగున ఉన్న వర్గాలు. ఇంటలెక్చువల్ అని మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో వాళ్ళ తాలూకు భాష కానీ వాళ్ళ తాలూకు జ్ఞానం కానీ చాలా వరకు కొంతమందికి మాత్రమే అంటే ఇంటలెక్చువల్ ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే మైండ్ ఉన్న కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప లే పర్సన్స్ అంటారు, లేమెన్ అంటే సాధారణమైన జనాల దగ్గరికి అది చేరడం లేదు. వాళ్ళకి చెప్పాలి అంటే ఈ యొక్క ఇంటలెక్చువల్ తాలూకు జ్ఞానాన్ని మనం ముందు తీసుకొని వాళ్ళకి వాళ్ళ భాషలో పరిభాషలో మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెబితే తప్ప సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న వారిని ఈ యొక్క మహమ్మారి నుంచి తప్పించగలం. కనుక మా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మాస్ పీపుల్. అయితే శివశక్తి కేవలం మాస్కి మాత్రమే పనిచేస్తుంది అన్నది కూడా ఒక విధంగా సత్యదూరం. ఎందుకు అంటే మేము ఆల్రెడీ ఒక ఇంటలెక్చువల్ టీమ్, దాన్ని శివశక్తి మేధో విభాగం అని ఒక గ్రూప్ పెట్టి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంటలెక్చువల్ పీపుల్ని కూడా మేము ఒక దగ్గరికి చేర్చి అంటే ఒక స్టేజ్ని వాళ్ళకి ఇచ్చి ఆ స్టేజ్పై డిఫరెంట్ డిఫరెంట్ స్క్రిప్చర్స్ అవనీయండి లేకపోతే టాపిక్స్ అవనీయండి అది ఇండాలజీ, హిస్టరీ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ని తీసుకొని వాటిపై రీసెర్చ్, అలాగే దానిపై రీసెర్చ్ చేసిన తర్వాత ఆ టాపిక్స్పై వాళ్ళు సొంతంగా వాళ్ళ స్క్రిప్ట్స్ని తయారు చేసుకొని దానిని తీసుకొచ్చి ఈరోజు వీడియోల రూపంలో సమాజానికి అందించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. దీనిలో భాగంగానే మేము చాలామంది వ్యక్తులను కూడా పరిచయం చేసాం. దాంట్లో ఎస్తర్ గారు, మేరీ సురేష్ అయ్యర్ గారు, ఇప్పుడు మౌనిక శంకర్ గారు ఇలా చాలామంది వచ్చారు, ఇంకా ఆల్రెడీ ముందు ముందు రాబోతున్నారు కూడా. ఇదంతా కూడా శివశక్తి మేధో విభాగం నుంచి వచ్చిన పర్సన్స్గా గుర్తించాలి. కనుక మాస్కి మేము ఏ విధంగా అయితే మా యొక్క జ్ఞానాన్ని అందించేటట్టు ప్రయత్నాలు ఎలా చేస్తున్నామో అలాగే ఇంటలెక్చువల్ పీపుల్కి కూడా చెరువులో ఉండేటట్లు ప్రయత్నాలు చేస్తున్నాం. కనుక ఈ శివశక్తి అనేది అందరిది, ఇందులో ఇంటలెక్చువల్ అని లేకపోతే మాస్ పీపుల్కి మాత్రమే ఉండేది అనేవి ఎవరైనా అనుకుంటే అది ఒక విధంగా చెప్పాలి అంటే సత్యదూరం అని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తే మొట్టమొదటిగా నేను తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సువార్తలు. చాలామంది పాస్టర్స్ అని కానీ లేకపోతే క్రైస్తవ పెద్దలు చెప్పేది ఏంటి అంటే సువార్తలు అనేవి మాకు బైబిల్లో చెప్పబడింది, మా యొక్క యేసు నమ్మిన వారిని రక్షిస్తాడు, నమ్మని వారిని శిక్షిస్తాడు, సృష్టిలో ఉన్న జనులందరికీ కూడా అంటే సృష్టి ప్రాణులందరికీ కూడా సువార్త చెప్పమని చెప్పినట్లుగా వాళ్ళు బైబిల్ నుంచి చెప్తారు. అయితే బైబిల్ అనేది అందరికీ
ఒక విధంగా చెప్పాలి అంటే విశ్వాసంలోకి వచ్చేది కాదు, అది కేవలం క్రైస్తవులకి మాత్రమే, అంటే విశ్వాసంలోకి చెందినది, విశ్వాస పదం అంటే పరమైనది. సాధారణ ప్రజలకు చూస్తే ఈ యొక్క బైబిల్ని మనం విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనందరికీ సంబంధించింది, మనందరం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం తన ఆర్టికల్ 26-27 కానీ చూస్తే 26లో ఏమని చెప్పింది అంటే మత ప్రచారానికి స్వేచ్ఛ ఇచ్చింది. కనుక ఒక్క క్రైస్తవం అనే కాదు, ఈ యొక్క భారతదేశంలో చలామణి అయ్యే ఏ యొక్క మతానికి కానీ తమ పరిధిలో తమ మత ప్రచారాన్ని చేసుకునే హక్కుని కలిగి ఉంది ప్రతి ఒక్కటి. సో దాంట్లోకి ఈ క్రైస్తవం కూడా వస్తుంది. సో అందులోనే మత ప్రచారంలో భాగంగా వీళ్ళు ఏమని చెప్తుంటారంటే, క్రైస్తవం అనేది మత ప్రచారపు హక్కు కనుక మేము ప్రచారం చేసుకుంటామంటారు. ఒక ప్రక్క ఇది చెప్తూ ఇంకొక ప్రక్క ఏమంటారు అంటే అసలు మాది మతమే కాదు మార్గం అని కూడా చెప్తూ ఉంటారు. అందరివి అంట మతాలు, వీళ్ళది మాత్రం మార్గం అంట. మార్గం అనేదానికి ముఖ్యంగా రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు కానీ లేకపోతే ఎటువంటి బాధ్యతలు కానీ ఇవ్వలేదన్న విషయం వీళ్ళు గ్రహించాలి. ఏ రోజైతే వీళ్ళది మతం కాదు మార్గం అని వీళ్ళు ఒప్పుకుంటే మత ప్రచారపు హక్కు వీళ్ళు ఖచ్చితంగా కోల్పోతారు. కనుక ముందు మీరు మతమా మార్గమా అనేది మీరు నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఒకవేళ కానీ మీరు మార్గం అనుకుంటే ఖచ్చితంగా మీకు మత ప్రచారపు హక్కు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక వీళ్ళు చెప్తున్నట్టు ఏదైతే మత ప్రచారపు హక్కు మాతాలుగు బాధ్యత లేదా మాతాలుగు హక్కుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అయితే ఇక్కడ ఇంకొక చిన్న మెలిక మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 27లో కూడా ఉంది. అదేమిటంటే మత ప్రచారపు హక్కు చేసుకోవచ్చు కానీ దానికి కొన్ని కండిషన్స్కి లోబడి అని వీళ్ళు, అంటే మత ఈ యొక్క రాజ్యాంగంలో పెద్దలు పొందుపరిచారు, ముఖ్యంగా అంబేద్కర్ గారు అని మనం అనుకోవచ్చు. అదేంటి అంటే మత ప్రచారపు హక్కు చేసుకోవచ్చు, అది ఎలా, ఆరోగ్యం తర్వాత నైతికత ఈ రెండింటికి లోబడి, ఈ రెండింటికి లోబడి మాత్రమే మీరు చేయగలరు. ఇప్పుడు మనం ఈ సువార్తలను తీసుకున్నాం అనుకోండి, ఈ సువార్తలు అనేది ఏ కేటగిరీకి వస్తుంది అంటే నైతికత అనే కేటగిరీకి వస్తుంది. ఈ నైతికత అనే కేటగిరీకి ఇది లోబడుతుందా అనే విషయాన్ని మనం పరిగణనలోకి ఒకసారి తీసుకొని మాట్లాడాలి, చర్చ చేయాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, విగ్రహారాధన పాపం, విగ్రహారాధన చేసే వాళ్ళంతా వ్యభిచారులు, విగ్రహారాధన మా యొక్క క్రైస్తవ దేవునికి అంటే ఇజ్రాయెల్ దేవునికి నచ్చదు, విగ్రహారాధన చేసే వాళ్ళంతా నరకానికి పోతారు, మీరంతా పాపులు, ఎవరో ఆదాం అనే ఒక వ్యక్తి పండు తిన్నాడు కనుక ఒరిజినల్ సిన్ అనేది మనలోకి ప్రవేశించింది, అంటే ఆదిమ పాపం మనలోకి ప్రవేశించింది, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపి. ఆ పాపాన్ని పోగొట్టేది ఏమిటి అంటే ఈ యొక్క యేసు రక్తం, యేసు రక్తం పాపాన్ని కడిగివేస్తుంది. కనుకన యేసుని అందరూ మొక్కాలి, యేసుని నమ్మాలి, అందువల్ల మాత్రమే మనం స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ అని చెప్పి వీళ్ళు చెబుతూ ఉంటారు. ఈ మన యొక్క భారతదేశం దాదాపుగా 80% అంటే 80% ఐడియల్ వర్షిప్ చేసేవాళ్ళు, అంటే విగ్రహారాధికులు. మరి విగ్రహారాధన చేస్తున్న వీళ్ళ దగ్గరికి మీ విగ్రహారాధన పాపం, లేదా మీరు వ్యభిచారులు, మీరు పాపులు, మా ఆదాం అనే ఒక క్రైస్తవ విశ్వాసి నమ్మే ఒక ఆదాం అనే ఒక వ్యక్తి పండు తింటే హిందువులు పాపులు అవుతున్నారని ఈయన ఎలా చెప్తాడు, అంటే ఈయన విశ్వాసం మన దగ్గరికి వచ్చి రుద్దుతున్నాడు. విగ్రహారాధన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి నీ విగ్రహారాధన పాపం అనడం ఎంతవరకు నైతికత, దానికోసం యేసు దగ్గరికి వెళ్తే తప్ప ఆ పాపం పోదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, మరి ఈ విషయం నైతికత అనే దగ్గరికి ఎలా వస్తుంది. యేసు దేవుడు అని చెప్పడంలో వచ్చిన తప్పు లేదు, కానీ యేసు ఎలా దేవుడు, యేసు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని వీళ్ళు వివరించే ప్రయత్నంలో విగ్రహారాధన పాపం లేదా విగ్రహారాధన చేయడం వలన వీళ్ళంతా కూడా నరకానికి పోతారు అని వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు. సో వీళ్ళ బైబిల్ దేవునికి నచ్చదు కనుక మనందరం కూడా విగ్రహారాధన మానేయాలంట. మరి మనం అదే మాట ఒకవేళ వీళ్ళకి చెప్తే వీళ్ళకి ఎలా ఉంటుంది, విగ్రహారాధన చేయడమే కరెక్టు, విగ్రహారాధన చేయకపోతే మీరంతా కూడా నరకానికి పోతారు, యేసును మొక్కితే మీరు నరకానికి పోతారు, మీరు మ్లేచ్చులు, ఎందుకంటే భారతీయ గ్రంథాల్లో వీళ్ళని మ్లేచ్చులు అన్నారు, మరి మీరంతా మ్లేచ్చులు, మ్లేచ్చ తాలూకు దేవత అయినా లేదా దేవుడైనా కలిపురుషుడు లేదా వాళ్ళ తాలూకు ఒక ప్రవక్త అయిన యేసు కలిపురుషుడు యెహోవా అని మనం ఒకవేళ అన్నాము అంటే వీళ్ళ తాలూకు మనోభావాలు దెబ్బతినవా, మరి వీళ్ళ మనోభావాలు మన తాలూకు మనోభావాలు చట్టబండలా, మరి అక్కడ
వీళ్ళు చేసే పని మనం చేస్తే అది నైతికత అనిపించుకుంటుందా? అంటే వీళ్ళకి అనిపించుకుంటుంది కనుక ఇక్కడ కూడా అనిపించుకోవాలి కదా. కనుక వీళ్ళు ఏ నైతికతకి లోబడి మన దగ్గరికి వచ్చి వీళ్ళ మత ప్రచారం చేస్తున్నారు అనే దానికి వీళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. కనుక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 27 ప్రకారం నైతికతకి లోబడి వీళ్ళు మత ప్రచారం చేయడం లేదు కనుక సువార్త సభల్ని మనం అడ్డుకోవచ్చు. అడ్డుకోవడం అంటే దాన్ని ఏదో బలవంతంగా చేయాల్సిన పని లేదు. వచ్చిన వాడికి మనం చెప్పొచ్చు, బాబు మేమంతా విగ్రహారాధికులం, విగ్రహారాధన పాపం అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి, మీ యేసు మాకు అవసరం లేదు, నీ యేసు నీ దేవుడైతే నీ దగ్గర పెట్టుకో, నీకు నచ్చిన దేవాలయం అనగా నీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, అంతేగాని మా దగ్గరికి వచ్చి మా తాలూకు మనోభావాలు దెబ్బతినేటట్లు నువ్వు ప్రవర్తిస్తే నైతికంగా అది తప్పు అవుతుంది. కనుక ఆర్టికల్ 27 ప్రకారం నైతికతకి లోబడి నువ్వు మత ప్రచారం చేయడం లేదు కనుక నువ్వు ఇమ్మీడియట్గా మత ప్రచారం ఆపి నువ్వు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అని ఖచ్చితంగా మీరు చెప్పండి. కనుక సువార్తలు అనేవి నైతికత ఆధారంగా చేస్తున్నావు కావు, కనుక అది తప్పు. ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్కి వెళ్దాం, స్వస్థత సభలు. ఏమిటి స్వస్థత సభలు? నన్ను అడిగితే ప్రపంచంలో అన్నింటికన్నా అన్ని దేశాలలో ఉన్న అన్ని గవర్నమెంట్లు కూడా ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యంగా ఎంచేది ఏంటి అంటే ఒక మనిషి యొక్క ఆరోగ్యం, ఒక మనిషి యొక్క ప్రాణం. అది చాలా మౌఖికమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం. దానిని చాలా వరకు అంటే ఈరోజు ఆరోగ్యం కోసం దాదాపు అన్ని కంట్రీస్లో ఉన్న గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో తమ యొక్క బడ్జెట్ని దానిపై కేటాయిస్తుంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యం, మనిషి ప్రాణం లేనప్పుడు మిగతావేవి లేనట్లే. అలాంటిది ఈరోజు భారతదేశంలో విచ్చలవిడిగా స్వస్థత సభల పేర్లు చెప్పి మాకు మేము యేసుతో మాట్లాడుతున్నాం, యేసు మాకు అంటే ఈ స్వస్థత తాలూకు హీలింగ్ పవర్, స్వస్థత పరిచే ఆ గుణాన్ని లేదా అద్భుతాన్ని మాకు ఇస్తున్నాడు కనుక మేము ఎటువంటి వ్యాధినైనా మేము పోగొడతాం, క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులే కాకుండా చనిపోయే వాళ్ళని కూడా తిరిగి లేపుతున్నాం అని చెప్పేంతవరకు వెళ్ళి ఇంకా అది ఎంతవరకు ప్రాకింది అంటే ఈ బెల్లంపల్లిలో ప్రవీణ్ పాస్టర్ అనే ఒక ఆయన ఏం చేశాడు అంటే మన దుర్గమ్మ తల్లిని దెయ్యంగా చిత్రీకరిస్తూ యేసు ఒక అంటే ఒక ఒక స్త్రీలో దెయ్యంగా దుర్గమ్మ తల్లి అంట ఆవిడని పడితే యేసు ద్వారా దుర్గమ్మ తల్లిని దెయ్యంగా బయటికి పారద్రోలాడు అని చెప్పి నాటకాలు వేసేంత స్థాయికి వెళ్ళింది. దానిని ఏ ఒక్క పాస్టర్ కానీ ఎవరు కానీ దాన్ని సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు. సో వీళ్ళు ఎంత బరి తెగిస్తుందంటే ఈ క్రైస్తవ పాస్టర్ల మాఫియా వీళ్ళ యొక్క బిజినెస్ అవ్వడం కోసం ఇటువైపు స్వస్థత సభల పేర్లతో అంటే చాలా పెద్ద పెద్ద ప్రాణాంతకమైన రోగాలనే పోగొడుతున్నామని ఒక పక్క చెబుతూ ఇటు క్రైస్తవులను మోసం చేస్తూ మత మార్పిడి చేసే భాగంగా మీ యొక్క హిందూ దేవతలు కూడా దెయ్యాలు, మా దేవుడి దగ్గర వీళ్ళంతా కూడా దిగదుడుపు అనే ప్రయత్నం అంటే ఈ విధంగా ప్రాక్టికల్గా నాటకాలు అంటే స్టేజ్ మీద వేసి ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నాల వరకు కూడా వీళ్ళు వెళ్ళారు. అంటే ఇది విశృంఖల అంటే ఏ విధంగా ఇది విశృంఖలంగా వ్యాపిస్తుంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు దీనిని అరికట్టాలి, ఈ యొక్క స్వస్థత సభలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇది సమాజంలో ఒక పెద్ద మాఫియాగా తయారయ్యి అటువైపు క్రైస్తవులని ఇటువైపు మతం మారుతున్న హిందువుల్ని ఖచ్చితంగా చెప్పాలంటే దీన్ని ఒక మతంతో పోల్చకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ యొక్క ఆరోగ్యపరంగా ప్రాణం పరంగా ఇది చాలా డేంజరస్ అయిన విషయం. కనుక సమాజంలో ఒక వ్యక్తిగా ఒక సంస్థగా మేము స్పందించి సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనల ఆధారంగా నేనే దేవుడు అనే సినిమాని తీసాం. తీసుకొని దాంట్లో మా యొక్క సినిమాటిక్ లిబర్టీని మేము వాడుకొని యేసుని తీసుకొచ్చి కల్పిత పాత్ర ద్వారా అంటే అది కూడా రాజ్యాంగంలో ఆమోదించదగినట్టు కొంతవరకు మా యొక్క ఈ యొక్క లిబర్టీని వాడుకొని ఆయన ద్వారా ఆయన ఈ యొక్క భూమిపైకి వచ్చి వీళ్ళు యేసు నామం పైన ఏ విధంగా అయితే ఈ యొక్క దారుణాలు అన్యాయాలు చేస్తున్నారో ఆయన వచ్చే ఆశ్చర్యపోయేటట్టు అంటే జనాలకి కనువిప్పు కలిగేటట్టు చేయడం కోసం యేసు పాత్రను మేము వాడుకున్నాం. దాంట్లో భాగంగానే మేము నేనే దేవుణ్ణి అనే సినిమా తీసాం. దీనిపై ఒక క్రైస్తవుడైన మత్తయ్య గారు ఆయన ఏం చేశారంటే జెరూసలేం మత్తయ్య ఆయన పేరు, దీనిపై కేసు కూడా వేశారు. కేసు వేసిన తర్వాత దీని మీద చర్చ కూడా భారత్ టుడేలో జరిగింది.
ఆయన వాదనలో భాగంగా ఆయన తీసుకొచ్చిన ఒక సెక్షన్ ఏంటి అంటే ఐపీసీ సెక్షన్ 153A. దానిలో భాగంగా ఆయన ఆ రోజు భారత్ టుడే యొక్క ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే, ఈ 153 ఏం చెప్తుందంటే, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలిజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎక్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రిజుడిషియల్ టు మెయింటైన్ ఆఫ్ హార్మోనీ అని చెప్తూ, మనము యొక్క ఒక అంటే రిలిజియన్ని రిటర్న్గా కానీ లేకపోతే మాట్లాడుతూ కానీ విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు కానీ లేకపోతే ఏవైనా సంజ్ఞలు చేస్తూ కానీ ఏ విధంగా కూడా దానిని అగౌరవపరచకూడదు లేదా రెచ్చగొట్టేటట్లు చేయకూడదు అని ఆయన తన తాలూకు వాదనలో భాగంగా చెప్పారు. అయితే ఇక్కడ నేను అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే, క్రైస్తవం చేస్తుందేంటి, క్రైస్తవ సిద్ధాంతం ఏం చెబుతుంది, వీళ్ళ యొక్క ముఖ్య పవిత్ర గ్రంథం అని చెబుతున్న బైబిల్ ఏం చేస్తుంది అనేది మరి మీరు పరిగణలోకి తీసుకోరా. బైబిల్ చెబుతుందే విగ్రహారాధన చేయొద్దు, ఇతర దేవుళ్ళని పూజించొద్దు, ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళ తాలూకు భార్యలను కానీ లేకపోతే తల్లి చెల్లి ఎవరినైనా కానీ చంపివేయమని, వాళ్ళ పిల్లలను చంపివేయమని, ఇతర దేవతలను పూజించడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించిన ఎడలా కౌగిట నుండి భార్య అయినా కానీ మీ తల్లి అయినా కానీ చెల్లి అయినా కానీ ఎవరినైనా కానీ వాళ్ళపై మొదట మీ చెయ్యే పడాలి అని చెప్పి బైబిల్ చెప్పడం లేదా? మరి ఇది ఇతర మతాలని గౌరవించినట్టు అవుతుందా లేకపోతే ఇతర మతాలని అగౌరవపరుస్తున్నట్టు అవుతుందా చెప్పండి జెరూసలేం మత్తయి గారు. ఈ విధంగా 153A అగౌరవపరుస్తుంది కానీ లేకపోతే వైలేట్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది ఎవరు, క్రైస్తవులు కాదా? మీరు ఈరోజు ప్రచారం పేరిట వెళ్తూ మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు, మీ దేవుళ్ళని మొక్కితే మీరు నరకానికి పోతారు, మా దేవుడు మాత్రమే నిజదేవుడు అని చెప్తుంది ఏ భాగంలోకి ఏ పరిధిలోకి వస్తుంది? అది ఇతర మతాలను గౌరవించినట్టు అవుతుందా లేకపోతే ఇతర మతాలను అగౌరవపరిచినట్టు అవుతుందా? బైబిల్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూస్తే ఇతర మతాలని అగౌరవపరిచినవే ఎక్కువ. మన హైందవ గ్రంథాలను తీసుకుంటే ఏ యొక్క ఇతర మతం గురించి కూడా లేదు, కానీ మరి క్రైస్తవ మతాన్ని తీసుకుంటే ఇతర మతాలని అగౌరవపరిచింది ఎక్కువ. ఇతర దేవుళ్ళని నమ్మద్దు, నన్నే నమ్మండి, ఇదే కదా గోలంతా, ఏ యొక్క పరిధిలోకి వస్తుంది? ఈ విధంగా చూస్తే ఫస్ట్ అసలు బైబిల్ని కదా నిషేధించాలి 153A యాక్ట్ ప్రకారం. దీనికి మీ యొక్క ఆన్సర్ ఏంటి జెరూసలేం మత్తయి గారు? ఈ వీడియోలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దీని తర్వాత ఇంకొక వీడియోలో నేను చూశాను, అది కూడా భారత్ టుడేలోనే జరిగింది అనుకుంటా. అందులో జాన్ బాబు అనే ఒక పాస్టరు తెనాల నుంచి అనుకుంటాను ఆయన చెప్తూ, అవును ముఖ్యంగా ఈ కనకదుర్గ గురించి ఆయన చెబుతూ, అంటే ఆవిడ్ని దెయ్యంగా చూపించిన ఆ సందర్భం, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ అని ఆయన చెప్పిన సందర్భంలో ఆయనపై స్పందిస్తూ ఈయన ఏమన్నాడంటే, అవును ఆయన చేసింది కరెక్ట్, ఆయన చేసిన దాన్ని నేను సమర్థిస్తాను, ఈ యొక్క కనకదుర్గ అనే ఆవిడ దెయ్యం అని చెప్పి ఈయన టీవీ ఛానల్ అంటే ముఖంగా అన్నాడు. నిజంగా ఆ రోజు నేను అందులో లేను కానీ లేకపోతే చెప్పు తీసుకొట్టుండేవాడిని. తర్వాత ఏం జరుగుండేది అనేది వేరే విషయం, చెప్పు తీసుకొట్టుండేవాడిని. ఎందుకు అంటే నీ దేవుడికి మొక్కాలి లేదా నీ క్రైస్తవులకి గౌరవం ఇవ్వాలి, యేసును అలా చూపించారని చెప్పి ఆరోపణలు చేస్తే నువ్వు ఇతర దేవీ దేవతలని కనీసం గౌరవించే మినిమం కామన్ సెన్స్ కానీ మినిమం సిగ్గు లజ్జ లేని నీకు నీ దేవుణ్ణి గౌరవించాలని అడిగే హక్కు కానీ అధికారం కానీ ఎవడిచ్చాడు, ఎలా ఇచ్చాడు, అసలు నీకు ఆ హక్కు ఉంటుందా? నీ దేవుడిని అయితే మేము గౌరవించాలా, మా దేవుళ్ళని మాత్రం దెయ్యాలంటావా, అది కూడా పబ్లిక్ ఛానల్లో, ఎవడిచ్చాడు నీకు అధికారం? నీ దేవుణ్ణి ఏమనాలి ఏంటి అనేది అది సెకండరీ, అది రాజ్యాంగం ప్రకారం కానీ చట్టం ప్రకారం కానీ లేకపోతే నైతికంగా కానీ కరెక్టా కాదా అనేది వేరే విషయం. కానీ అంత పబ్లిక్గా అంత డైరెక్ట్గా ఎలా అంటావు? ఆ రోజు నేను రాలేదు కనుక బ్రతికిపోయావు, లేకపోతే చెప్పు దెబ్బలు తిని ఉండేవాడివి. అఫ్కోర్స్ నువ్వు ఎక్కడో దాగోని నీ తెనాల నుంచి మాట్లాడేవు అనుకుంటా, డైరెక్ట్ స్టూడియోలో ఉంటే చెప్పు దెబ్బలే కొట్టుండేవాడిని, స్టూడియోలో నువ్వు ఉండుంటే చెప్పు దెబ్బలు కొట్టుండేవాడిని, నేను కానీ స్టూడియోలో ఉండుంటే బండ బూతులు తిట్టుండేవాడిని. ఇంకా అందులో అయితే మాత్రం రెండో మాట లేదు, ఎవరిని వదిలే ప్రసక్తి అయితే అసలే లేదు. ఎందుకంటే నీకు సిగ్గు లేకపోతే నువ్వు అన్న అంటే, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా మాస్గా వెళ్ళమని, అలా మాస్గానే వెళ్తాం. ఎందుకంటే కుక్కని గౌరవించే స్థాయి కానీ
లేకపోతే పందుల్ని పూజించే అంత ప్రేమ కానీ మాకు లేదు, ఎస్పెషల్లీ నాకు లేదు. కుక్కకి కుక్క స్థాయి చూపించాలి, పందికి పంది స్థాయి చూపించాలి. వాటిని తీసుకెళ్ళి ఇంటలెక్చువల్ స్థాయిలో మాట్లాడితే వాటికి అర్థం కాదు సరికదా, తిరిగి వచ్చి మనల్ని గరుస్తాయి. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, పందుల ఎదుట ముత్యాలు వేయకండి అని. చాలా మంచి మాట, ఏ గ్రంథంలో మంచి ఉన్నా కానీ తీసుకోవాలి. సో బైబిల్లో ఉన్న ఈ యొక్క మంచి మాటను కూడా నేను తీసుకుంటున్నాను. కనుక వీళ్ళంతా పందుల స్థాయి, కనుక పందులకి చెప్పే భాషలోనే మాట్లాడాలి, కనుక నేను ఆ భాషలోనే మాట్లాడుతున్నాను. ఇంకొక మాట దీని గురించే, రీసెంట్గా టీవీ 5లో ఒక చర్చ జరిగింది. దాంట్లో మన కరుణాకర్ సుగ్గును కూడా శివశక్తి తరపున పాల్గొన్నాడు. సువార్తలు ప్లస్ స్వస్థత సభల గురించి కూడా వీళ్ళు ఆ చర్చలో మాట్లాడారు. దీంట్లో వీళ్ళు అనడం ఏంటి అంటే, స్వస్థత సభలు అనేవి నిజమని, ఆ స్వస్థత సభలు చేయడం అంటే స్వస్థత పరచడం అనేది నిజమని, అవి మా బైబిల్లో ఉన్నాయి కనుక నిజమని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎంత అధములు, లాజికల్గా వీళ్ళ బుర్ర ఎంత అధమ స్థాయిలో ఉంది అనేది నేను మీకు ఒక మాటలో వివరిస్తాను. లాజిక్లో ఒక రూల్ ఉంది, అదేంటి అంటే, దీనిని ఏమంటారంటే, అపీల్ టు అథారిటీ ఈజ్ ఏ లాజికల్ ఫ్యాలసీ అంటారు. అంటే దాని అర్థం, బైబిల్ చెప్పింది కనుక స్వస్థతలు ఉన్నాయి అని, అంటే స్వస్థత చేయడం కరెక్ట్ అని, లేకపోతే బైబిల్ చెప్పింది కనుక యేసు దేవుడు అని, ఇలా చెప్పడం అనేది లాజికల్గా అన్సౌండ్ లాజిక్ అంటారు దీన్ని. అంటే మన దగ్గర వాదపట్టిం లేదు. సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే, ఆ చెరువులో మొసళ్ళు ఉన్నాయి, ఎవరు చెప్పారా అంటే మా తాత చెప్పాడు అని నేను అన్నాను అనుకోండి, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే మా తాత చెప్పాడు కనుక నేను వాడికి చెప్తున్నాను, అదంత అథెంటిక్గా ఆ చెరువులో మొసళ్ళు ఉంటాయి అని. మొసళ్ళు ఉంటాయనేది నేను నిర్ధారణ చేసుకొని చెప్తే అది వేరు, ఆ ప్రత్యక్షంగా మనం అనుభవించడం అనే దాని గురించి అంటారు. ఇది అన్ని మతాల వారు అంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, బౌద్ధ, జైన, మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మతం వారు కూడా ప్రత్యక్ష అనుభవంలోకి ఉన్నది. ఈవెన్ చార్వాక సిద్ధాంతం, నాస్తిక సిద్ధాంతం కూడా ప్రత్యక్ష అనుభవంలో ఉన్నదాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కనుక మనకి ప్రత్యక్షంగా అనుభవమైంది అనేది చాలా చాలా యాక్యురేట్ ప్రమాణం. అంతేగాని మనకి అనుభవం కానిది అదేదో బైబిల్ చెప్పింది లేదా ఇంకొకటి చెప్పింది అని చెప్పి దానిని సత్యంగా చెప్పడం అనేది, నేను అన్నట్టు అపీల్ టు అథారిటీ ఈజ్ ఏ లాజికల్ ఫ్యాలసీ, అలా అసలు చెప్పనే కూడదు. వీళ్ళకి మినిమం ఆ కామన్ సెన్స్ కూడా లేదు కనుక బైబిల్ చెప్పింది కనుక స్వస్థతలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. బైబిల్ చెప్తే ఏంటి, ఎవడ కొండ గొర్రె చెప్తే ఏంటి, దానిని మనం ప్రాక్టికల్గా తీసుకొచ్చి ప్రాక్టికల్గా నిరూపిస్తే తప్ప దేనిని, అంటే ప్రాక్టికల్ ఏంటి, ప్రత్యక్ష అనుభవంలోకి తీసుకోవడం అనేది ఉత్తమ ప్రమాణం. సో దానిలోకి తెచ్చి మనం అది పరిశీలించి పరిగణలోకి తీసుకుంటామే తప్ప ఎవడో ఎర్రిమల్లన్న లేకపోతే ఏదో బైబుల్ లేదా ఇంకేదో చెప్పిందని చెప్పి ఎప్పుడు తీసుకోవాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఇది ఒక మనిషి ప్రాణానికి, మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సో వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు ఇంకొక మాట, ఎవరు ఆయన పేరు డేవిడ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఇంకొక మాట ఏమన్నాడు అంటే, దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది, ఆయన అందరికీ అలా స్వస్థపరిచే గుణం ఇవ్వడు, ఆయన ఇచ్చింది కొంతమందికి ఇస్తాడు, అందరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉంటున్నారని మేము చెప్పాం కదా, సో కొంతమందికి అవి జరుగుతున్నాయని మేము కూడా ఒప్పుకుంటామని అన్నారు. సరే, అది ఆ చాయిస్ కూడా మేము మీకే ఇచ్చేస్తాం. మేము చెప్పేది ఏంటి అంటే, ఎవరికి జరుగుతుంది ఎవరికి జరగట్లేదు అనే బాధ్యత మేము తీసుకోం, అది మీరే తీసుకోండి. ఎవరికి జరుగుతుంది మొదటి విషయం, ఎవరు చేస్తున్నారు ఆ చాయిస్ కూడా మీకే ఇస్తున్నాం. ఇప్పుడు అన్నట్టు ప్రవీణ బెల్లంపల్లి ప్రవీణ, లేకపోతే కచ్చిఫ్లు అమ్ముకునే సతీష, లేకపోతే ఇంకొకరా, మేము చెప్పాం. మేము చెప్పేది ఏంటంటే, ఆ చాయిస్ కూడా మీకే ఇస్తున్నాం, తీసుకురండి ఆ పాస్టర్ని, తీసుకురండి ఆ రోగిని, తీసుకురండి. మేము చేసేది ఒక్కటే, ఆ రోగికి స్వస్థత వీళ్ళు ఆ యేసునే మొక్కుతారో, యెహోవానే మొక్కుతారో, పవిత్రాత్మనే మొక్కుతారో, లేదా మేరీని మొక్కుతారో, ఆ చాయిస్ కూడా మీదే, లేదా ఇంకొకరిని మొక్కుతారో, ఎవరినైనా మొక్కుకోండి. మేము చేసేది ఏంటంటే, వాళ్ళు స్వస్థత చేసే ముందు ఆ రోగికి నిజంగా రోగం ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం ఒక సర్టిఫైడ్ డాక్టర్తో. నిర్ధారణ చేసిన తర్వాత, ఆ స్వస్థత వాళ్ళు జరిపిన తర్వాత, అప్పుడు అది పూర్తిగా
ఆ రోగం నయం అయ్యింది అని ఆ సర్టిఫైడ్ డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే తప్ప మేము దానిని పరిగణలోకి తీసుకోం. అదొక్కటే కాదు, కొన్ని రోజులు ఆ డాక్టర్ దగ్గర మేము అబ్జర్వేషన్లో కూడా ఉంచుతాం. ఎందుకు అంటే ఇది ఇక్కడ ఇంకొక మెడికల్ పరిభాషలో మనం చెప్పాలి అంటే నమ్మకం కూడా కొంతవరకు కొన్ని రోగాలపై పనిచేస్తుంది. అంటే వీళ్ళు బలంగా నమ్మితే ఏదైనా ఒక రోగం, ఆ నమ్మకం అనేది ఆ టెంపరీగా అయినా కానీ తగ్గింది అన్నట్టు రోగికి భ్రమింపజేస్తుంది, నిజంగా తగ్గొచ్చేమో కూడా. దాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. సో తగ్గింది అని అనిపించవచ్చు, తర్వాత తిరగబెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని కొన్ని రోగాలలో డాక్టర్ మీద చాలా నమ్మకంతో డాక్టర్ ఇచ్చే మందు కన్నా ఆ డాక్టర్పై ఉన్న నమ్మకం వల్లనే రోగికి చాలా వరకు జబ్బులు నయమయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మనకు అది రియల్ టైంలో కూడా కనబడుతూ ఉంటుంది. దానినే మనం మన పరిభాషలో ఏమంటాము అంటే ఆ డాక్టర్ తాలూకు హస్తవాసి చాలా మంచిది అని మనం వాడతాం. అదే మందు ఒక ఈ డాక్టర్ ఇవ్వచ్చు లేదా ఇంకొక డాక్టర్ ఇవ్వచ్చు, బట్ ఒక డాక్టర్ చేసింది మనకి ఇచ్చింది చాలా బాగా పనిచేస్తుంది, ఇంకొక డాక్టర్ ఇచ్చింది అంత బాగా పనిచేయకపోవచ్చు. కారణం మన నమ్మకం కూడా ఒక విషయంగా మన మీద పనిచేస్తుంది. కనుక నిజంగా రోగి దేవుడే నన్ను స్వస్థపరుస్తున్నాడు అని దేవుని పైన అయినా అవ్వచ్చు లేదా చేస్తున్న ఆ పాస్టర్ పైన అయినా అవ్వచ్చు నమ్మకం పెట్టుకుంటే టెంపరీగా కొంతకాలం వరకు తగ్గింది అన్న ఫీలింగ్ రావచ్చు రోగికి. సో అందుకని అబ్జర్వేషన్లో ఆ డాక్టర్ దగ్గర పెడదాం. నిజంగా కానీ తగ్గిపోయింది అంటే ఎందుకు అంటే మీరు చెప్తున్నట్టు స్వస్థత చేస్తే కొన్ని రోజులు చేయడు కదా మీ దేవుడు, పూర్తిగా చేస్తాడు కదా. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చేస్తున్నాయి, కడుపులు అవ్వని వాళ్ళకి మగవాళ్ళు అయినా కడుపులు అంటే కడుపులు గర్భద్వారాలు కూడా కొంతమంది తెరిచేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు అది కొన్ని రోజులు అని మీరు చెప్పట్లేదు కదా, అంటే అది లైఫ్ లాంగ్, టెంపరీ కాదు, పర్మనెంట్గా మీరు స్వస్థత పరుస్తున్నారు కదా. కనుక కొన్ని రోజులు డాక్టర్ దగ్గర ఉండడం వలన మీకు కానీ మాకు కానీ ఎవరికి వచ్చిన నష్టం అయితే లేదు. కనుక వాళ్ళ దగ్గర ఉంచుదాం, ఆ డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ సర్టిఫికెట్ ఈయనకు పూర్తిగా నయమైంది అని అంటే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుందాం. ఇంతే కాకుండా ఆ డేవిడ్ అనే ఆ పాస్టర్ ఏమన్నాడు అంటే ఈ స్వస్థతల గురించి వాదిస్తూనే ఆయన భారతదేశంలో మొట్టమొదటి హాస్పిటల్ని కూడా కట్టింది క్రైస్తవుడే అని ఆయన అన్నాడు. అసలు ఒక పక్క స్వస్థతల గురించి మాట్లాడుతూ ఇంకొక పక్క హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడాడో ఆయనకి అంటే ఆయనకు అది ఎలా అర్థమైందో నాకైతే తెలియలేదు. ఒక పక్క స్వస్థతల గురించి మీరే మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క హాస్పిటల్ మేమే కట్టామని చెప్తున్నారు. అసలు స్వస్థతలు మీరు ఈ విధంగా మీ దేవుని ప్రకారం చేసుకుంటూ వెళ్తే హాస్పిటల్ తాలూకు ఉపయోగం ఏంటి? అక్కడ అసలు కట్టాల్సిన నెసెసిటీ ఏంటి? హాస్పిటల్స్ ఎందుకు? ఇలా మీరు ఒక్కొక్కరిని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, అసలు ప్రపంచంలో జబ్బులు వచ్చేవాడే ఉండడు కదా. మరి ఒక పక్క హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు? అంటే మీకు మీరే ఒప్పుకుంటున్నారా స్వస్థతలు పనిచేయు కనుకే హాస్పిటల్స్ అని? ఇంతే కాకుండా ఎవరైతే స్వస్థతలు చేస్తున్నారో పాస్టర్స్ వాళ్ళే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళిన వీడియోలు కానీ ఫోటోలు కానీ మనం చూస్తున్నాం. దానికి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అవుననే చెప్తున్నారు. మరి స్వస్థత హీలింగ్ పవర్ ఇచ్చిన మీ దేవుడు జనాలకి మాత్రమే చేయమని ఇచ్చాడా? అంటే దశమ భాగాలు ఇచ్చేవాడికి మాత్రమే స్వస్థపరచబడును అని ఏమైనా కండిషన్ పెట్టి ఆ హీలింగ్ పవర్ ఇచ్చాడా మీ దేవుడు? దశమ భాగాలు ఎవడైతే తీసుకుంటాడో వాడికి అవి పనిచేయవా, వాడు మాత్రం హాస్పిటల్కే వెళ్ళాలా? ఈ కండిషన్ ఏమైనా మీ దేవుడు పెడితే చెప్పండి, తప్పకుండా మేము ఒప్పుకుంటాం. స్వస్థత పరిచేవాడు ఇతరులకి తనని తాను స్వస్థపరుచుకునే ఆ యొక్క హీలింగ్ పవర్ అనేది ఉండదా? వెరీ 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 కామన్ సెన్స్లోంచి వచ్చిన క్వశ్చన్ ఇది. మరి దీనికి మీ దగ్గర ఏం ఆన్సర్ ఉంది? ఈ విధంగా మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా, ఈ జెరూసలేం ముత్తయ్య అయితే ఏమంటాడంటే క్రైస్తవులు క్రైస్తవులు చూసుకుంటారు, మీకెందుకు, మీరు మీ దొంగ బాబాల గురించి చూసుకోండి, మీరు మీ హిందుత్వంలో జరిగే విషయాలను చూసుకోండి అని. ఇదేమైనా ఎక్కడన్నా రూల్ ఉందా? దొంగలు కలిపి ఊళ్ళు పంచుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. క్రైస్తవుడిగా మొదటి బాధ్యత నీకుంది అనేది విషయం ఒప్పుకుంటాం, కానీ నువ్వు ఎంతవరకు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నావు అది కదా పాయింట్. నువ్వు నిర్వర్తించడం లేదు కనుకనే మిగతా వాళ్ళందరూ కూడా దొంగల్ని సమర్థిస్తున్నారు కనుకనే ఈరోజు మేము రావాల్సి వచ్చింది. అయినా ఆరోగ్యము, వైద్య, ప్రాణం ఇలాంటి విషయాల్లో క్రైస్తవుడైతే క్రైస్తవుడు లేదా హిందువు అయితే హిందువు స్పందించాలని రూల్ ఎక్కడుంది? ఇదేమైనా క్రైస్తవ దేశమా లేకపోతే మీ బైబిల్ ఏమైనా రాజ్యాంగమా? దాన్ని మాత్రమే మేము పరిగణలోకి ఎందుకు తీసుకోవాలి? రాజ్యాంగం అనేది అందరికీ ఉంది, ప్రతి ఒక్క మత విశ్వాసికి, మత విశ్వాసం లేనివాడికి
సత్యాన్ని వేసి ప్రతి ఒక్కడికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి మొట్టమొదట ఉండాల్సిన, ఖచ్చితంగా ఉండాల్సిన గ్రంథం ఏంటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగం తర్వాత మీ విశ్వాసాలు కానీ మీ మత గ్రంథాలు కానీ వస్తాయి. అంతే తప్ప రాజ్యాంగాన్ని కూడా కాదని కొంతమంది బైబిల్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అది చాలా తప్పు. మీ బైబిల్ మీ విశ్వాసం అయితే అవ్వచ్చు, మా మీద రుద్దడానికి ప్రయత్నం చేయకండి, మేము అసలు ఆ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోం. అదే వీళ్ళు చెప్పేది. అంటే ఎంత దారుణంగా ఈరోజు ఈ వీడియో అంటే ఈ యొక్క మీడియా ముందుకు వచ్చి స్వస్థతలు జరుగుతాయి, మా బైబిల్లో చెప్పారు కనుక జరుగుతాయి అని చెప్తున్నారు. అంటే భారత ప్రభుత్వం కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ చట్టం కానీ ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఇంత పబ్లిక్గా వచ్చి వీళ్ళు ఎంత మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నప్పుడు దానిపై క్రైస్తవులైనా కావచ్చు, హిందువులైనా కావచ్చు, మరొకలైనా కావచ్చు ఎంత నష్టపోతున్నారు, తన యొక్క ధనాన్ని నష్టపోతున్నారు ఈ పాస్టర్లకి దశం భాగాల రూపంలో అందించి, తమ యొక్క ప్రాణాన్ని నష్టపోతున్నారు, తమ యొక్క ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు, ఇలా అన్ని రకాలుగా నష్టపోతున్నప్పుడు ఎందుకు మీరు దీనిపైన స్పందించట్లేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. పోనీ గవర్నమెంట్ దీని మీద ఏమైనా చట్టం చేయలేదా? అసలు వీటన్నింటిని నిరోధించే చట్టమే లేదా? దాని గురించి కూడా పరిశీలిద్దాం. April 30th, 1957 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అనే ఒక చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారంగా ఈ యొక్క డ్రగ్స్లో కానీ లేకపోతే మ్యాజిక్ రెమెడీస్ కానీ చేయడం చట్టరీత్యా నేరం, ఆ పరిధిలోకే ఈ యొక్క స్వస్థత సభలు కూడా వస్తాయి. స్వస్థత అనేది ఇంత పబ్లిక్గా చేస్తున్నారు, అది చట్టరీత్యా నేరం, మీరు ప్రూవ్ చేయకుండా మెడికల్గా ఏ డాక్టర్ కూడా అజమాయిషీ లేకుండా కేవలం మీరు మీ తాలూకు దేవుని పేరు మీద ఆ విధంగా జనాలను మధ్య పెట్టడం చట్టరీత్యా నేరం. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వాలు కానీ లేకపోతే ఆ చట్టాలు కానీ చర్యలు తీసుకోవట్లేదు? ఇంతమంది చనిపోతున్నా కానీ దీన్ని ఎందుకు అంత కళ్ళు మూసుకొని ఉన్నట్టు ప్రవర్తన చేస్తున్నారు? అంటే మీకు ఓట్లు లేకపోతే ఈ మైనారిటీ తాలూకు అంటే ఈ గోలలో మీరు మునిగిపోతున్నారా? ఈరోజు అవగాహన తేవాల్సిన ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఈరోజు ఇలా మూలన పడి ఉంటే మరి సమాజంలో ఉన్న పౌరులదే కదా బాధ్యత. క్రైస్తవుడైతే మాట్లాడకూడదా? క్రైస్తవుడు చేస్తే దాని గురించి మాట్లాడకూడదా? బైబిల్ చెప్తే అది పాటించాలా? బైబిల్లో ఈ యొక్క స్వస్థతలు ఉన్నాయి అంటే మేము గుడ్డిగా నమ్మాలా? బైబిల్ ఏమైనా రాజ్యాంగమా? భారతదేశం ఏమైనా క్రైస్తవ దేశమా? మీ క్రైస్తవ అహంకారం మా మీద రుద్దుతారా? అంత పబ్లిక్గా వచ్చి మాట్లాడతారా? మరి దీన్ని ఖండించాల్సింది ఎవరు? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కాదా? జనాలకి, తెలియని వాళ్ళకి తెలియజెప్పే బాధ్యత మనది కాదా? అదే మేం చేస్తున్నాం, అదే శివశక్తి చేస్తుంది. అందులో భాగంగానే నేనే దేవుణ్ణి సినిమా తీసాం, సఫలీకృతం అయ్యాం. ఎంత కష్టమైనా నష్టమైనా దాని మీద ఎదుర్కొంటూ, దాని మీద పోరాడుతూ జనాల్లో ఒక అవగాహన చైతన్యం అనేది తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో కొంత మేము జయప్రదం కూడా అయ్యాం. TV5 లాంటి ఒక మీడియా ఛానల్లో ఈ యొక్క స్వస్థతల గురించి ఒక డిబేట్ అనేది పెట్టి పబ్లిక్గా మాట్లాడడం జరిగింది. అంటే దాని వెనక భాగం శివశక్తి చేసిన కృషి, నేనే దేవుణ్ణి సినిమా తాలూకు ఆ యొక్క ఎఫెక్ట్. ఈరోజు 700,000 మందికి పైగా ఈ సినిమాని యూట్యూబ్లో వీక్షించారు. కనుక ఈ అవేర్నెస్ తీసుకురావడం అనేది ఎందుకు తప్పు, ఏ విధంగా తప్పు అనేది కూడా ఈరోజు క్రైస్తవ మాఫియా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. జనాలకి కనువిప్పు కలిగించడం, జనాలలో చైతన్యం కలిగించడం, జనాలలో ఇలాంటి మూఢనమ్మకాలను పోగొట్టడం తప్ప రైటా? తర్వాత క్రైస్తవులు వేసే ఇంకొక అతి సాధారణమైన ప్రశ్న ఏంటి అంటే మీ యొక్క స్వామీజీలు చేయట్లేదా అని. స్వామీజీలు చేస్తే రైట్ అని కానీ మీరు చేస్తే తప్పని కానీ మేము అన్నామా? మీ పాస్టర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ స్వామీజీలు చేయట్లేదా అని అడగడం ఎంతవరకు కరెక్టు? స్వామీజీలు చేస్తే రైట్, మీరు చేస్తే తప్పని ఎక్కడా లేదు. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి, ప్రశ్నకి ప్రశ్న వేయొద్దు. ఆ స్వామీజీ చేసినా, మీరు చేసినా, ఇంకెవడ గొట్టంగడి చేసినా, ఎవడు చేసినా తప్పు తప్పే, తప్పుని ఎదిరించాల్సిందే. నిజంగా ఆ స్వామీజీల పైన క్రైస్తవులైనా తీయొచ్చు, మేము మీలా చెప్పం, హిందువుల్లో హిందువే తీయాలి లేదా క్రైస్తవుల్లో క్రైస్తవుడే తీయాలి అవసరం లే. సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కడు, ఆయన ఏ మతానికి చెందినా చెందకపోయినా, వాళ్ళ మీద ఏదైనా ఒక విధంగా సమాజానికి ఉపయోగపడే పని
వాళ్ళకి నచ్చిన విధానంలో తీయచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. హిందువుల్లో స్వామీజీలు తప్పులు చేసిన వాళ్ళు ఉంటే పట్టుకోండి, వాళ్ళని సాక్ష్యాధారాలతో పట్టుకోండి, ప్రభుత్వానికి అప్పచెప్పండి, శిక్షించండి, వాళ్ళ మీద ఒక అవగాహన తీసుకురండి. అదే చేత్తో మీ పాస్టర్లు చేసిన భాగవతాల గురించి కూడా మాట్లాడండి, అప్పుడు నైతికత అనిపించుకుంటుంది. అప్పుడు మీ మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా కానీ అట్లీస్ట్ మీలో ఒక నిజాయితీ ఉంది అనే విషయం జనాలకు తెలుస్తుంది. మీకు నిజాయితీ లేక మీరు చేసేది దొంగ పనులు అయితే సిగ్గు లేకుండా ఇలా మీడియా ముందుకు వచ్చి బైబిల్ చెప్పింది కనుక స్వస్థతలు ఉన్నాయి, మా దేవుని చిత్తం కనుక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం అంటే ఊరుకునేవాడు ఎవ్వడూ లేడు. క్రైస్తవం చేయాల్సింది చాలానే చేసింది, చంపాల్సిన మందిని చాలామందినే చంపింది. మత ప్రచారాలు, మత మార్పిడులు చేయాల్సినవి చాలానే చేసింది హిస్టరీలో. ఆ బ్లాక్ డేస్ వెళ్ళిపోయాయి, మళ్ళీ కొత్తగా ఈరోజు వాటిని ఇక్కడ జరిపింపజేసే అంత సీన్ కానీ సిచ్యువేషన్ కానీ లేదు, ఉండదు. రాజ్యాంగ పద్ధతిలోనే చట్ట విరుద్ధంగా కాక చట్టబద్ధంగా వాళ్ళు చేసిన తప్పులు కానీ వాళ్ళ సిద్ధాంతంలో ఉన్న లొసుగులు కానీ మేము చెప్తాం, ప్రజలలో అవగాహన తప్పకుండా తీసుకొస్తాం, సాధారణ జనాలలో కనువిప్పు కలిగిస్తాం. ఇది క్రైస్తవులకో హిందువులకో ఇంకొకరికో కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా చెప్పే బాధ్యత, లేదా మేము మాట్లాడే బాధ్యత, అవతల వారికి కళ్ళు తెరిపించే బాధ్యత కూడా మా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో భాగస్వాములై ఈ యొక్క మూఢనమ్మకాలని పోగొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.